రైట్ గుడ్ మార్నింగ్ నేను విద్య ఇవాళ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు ప్రాణాలకు భద్రత కల్పిస్తేనే పనిచేస్తామంటూ అటవీ శాఖ అధికారులు చేసిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు మరో బ్యాన్ గా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ బోయిన్పల్లి అభిషేక్ పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ కూడా మూడు వార్తల్ని హైలైట్ చేసింది ఈనాడు తెలంగాణ నుంచి ముగ్గురు ఏపీ మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున సుప్రీంకోర్టు కొలీసియం సిఫాస్ అంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన వార్తను ఇక్కడ చూడొచ్చు బోయిన్పల్లి అభిషేక్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విజయ్ నాయర్కు మరో రెండు రోజుల ఈడీ కస్టడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ న్యాయస్థానం ఆదేశాలు అంటూ కూడా వార్త అయితే చూడొచ్చు మరో అడుగు అడుగడుగున ఆర్థిక దిగ్బంధం అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన ఈనాడు ప్రధానంగా ప్రచురించింది కేంద్రం కుట్రపూరిత విధానాలు రాష్ట్ర ప్రగతికి ఆటంకం శాసనసభ వేదికగా ఎండగడతామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు బడ్జెటేతర నిధులను నిలిపివేశారు రాష్ట్రానికి రావాల్సిన ఇరవై వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా కేంద్రం నిలిపివేయించింది కేంద్ర అనాలోచిత విధానాలు పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్లకు పైగా నిధులు రావట్లేదు అంటూ కూడా సీఎం వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు ఇక డిసెంబర్లో అసెంబ్లీ మండలి సమావేశాలు కూడా వారం రోజుల పాటు నిర్వహణ వాడి వేడిగా జరిగే అవకాశం ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఐటీ సిట్ సోదాలు లాంటి పరిణామాల నేపథ్యంలో డిసెంబర్లో తెలంగాణ శాసనసభ మండలి శీతాకాల సమావేశాలు జరగనున్నాయంటూ కూడా నిన్న కేసీఆర్ నిర్ నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వార్త ఇక మరో ప్రధాన అంశంగా ఈసీ నియామకం ఇరవై నాలుగు గంటల్లోన సుప్రీంకోర్టు ఆక్షేపణ అరుణ్ గోయల్ ఎంపిక ఫైళ్లను న్యాయస్థానానికి సమర్పించిన ఏజీ అంటూ కూడా మరో ప్రధాన అంశాన్ని చూడొచ్చు హడావిడిగా ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది ఇదేం నియామకం అరుణ్ గోయల్ సోమ సామర్థ్యతను మేము ప్రశ్నించట్లేదు నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నామంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్న వర్షాన్ని అయితే కురిపించింది దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు ఫైల్ మొదలుపెట్టిన రోజే అపాయింట్మెంట్ ఎలా సాధ్యమైంది ఈసీ పదవి కోసం నలుగురు పేర్లను తుది జాబితాలో చేర్చిన న్యాయశాఖ నవంబర్ పద్దెనిమిదిన ఆ ఫైళ్లను ప్రధాని కార్యాలయానికి పంపింది అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది అంటూ కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్న వర్షమైతే కురిపిస్తుంది చూడాలి మరో ప్రధాన అంశంగా మల్లారెడ్డి ఎక్స్ అధికారి ఫిర్యాదుతో మంత్రిపై చోరీ ఆయన కుమారుడి ఫిర్యాదుతో ఐటీ డిప్యూటీ డైరెక్టర్పై దోపిడీ కేసు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఐటీ సోదాల నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది సిఆర్పీఎఫ్ బలగాల రంగ ప్రవేశంతో ఠానా గేటుకు తాళం వేశారు ముగిసిన తనిఖీలు మంత్రి సహా పదహారు మందికి ఐటీ నోటీసులు జారీ చేసింది ఇక మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడుతున్నారు మాతో బలవంతంగా సంతకాలు చేయించారు అంటూ కూడా మంత్రి ఆరోపిస్తున్నారు తెలంగాణకు ఇబ్బంది పెట్టేందుకే ఇదంతా చేస్తున్నారు ఐటీ అధికారులపై మల్లారెడ్డి ఆరోపణలు అంటూ కూడా ఇక ఆయనకు సంబంధించిన వార్త ఇది భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించిన వార్త మరో ప్రధాన అంశం ఇక రేవంత్ రెడ్డిపై అధిష్టానం సీరియస్ అంటూ కూడా వార్తను చూడొచ్చు కలుపుకొని వెళ్ళడం లేదా కలిసి రావడం లేదా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన అధిష్టానం అంటూ కూడా చూడొచ్చు వరుస ఓటములు సీనియర్ నేతల రాజీనామాలపై చర్చ మరో ప్రధానాంశంగా అంశంగా నిందితుడిగా భాజపా నేత సంతోష్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్ జగ్గుస్వామి శ్రీనివాసులు కూడా నందకుమార్ వద్ద యాభై లక్షలు తీసుకున్న న్యాయవాది శ్రీనివాస్ అంటూ కూడా చూస్తున్నాం రుణంగానే తీసుకున్నట్లు విచారణలో వెల్లడించారు ఒక పార్టీ కీలక నేతతో లావాదేవీలు ఏపీ ఎంపీ రఘునాథ్ రామకృష్ణకు సిట్ నోటీసులు కూడా జారీ చేసింది ప్రధానమైన అంశం నిరుద్యోగులకు గొప్ప వార్త త్వరలో గ్రూప్ టూ త్రీ రెండింటిలో మరిన్ని పోస్టుల పెరుగుదల నోటిఫికేషన్ల జారీ టి కసరత్తు అని కూడా చూస్తున్నాం అదనంగా మరికొన్ని కేటగిరీలు ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనలు పరిశీలన పూర్తి కూడా అయినట్టు తెలుస్తుంది గ్రూప్ టూ పరిధిలో ప్రస్తుతం పదహారు రకాల సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ కేటగిరీలో మరో ఆరు కేటగిరీలు పోస్టులను చేర్చారు అంటూ కూడా అవుటర్ను కలిపే ఐటీ ఫ్లైఓవర్ నేడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రారంభం ఆరేళ్లలో పదిహేడు ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు పూర్తి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యలు చూడొచ్చు బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణలో కేంద్రం వివక్షపై యుద్ధం రాష్ట్రాల ఆదాయంపై ఆంక్షలు రాష్ట్ర ప్రగతికి అడ్డుగా కేంద్రం అసంబద్ధ విధానాలు అంటూ కూడా సీఎం వ్యాఖ్యలని చూడొచ్చు ఇందులో కూడా డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కేంద్రం వైఖరితో రాష్ట్రానికి నలభై వేల కోట్ల నష్టం జరిగింది బీజేపీ ప్రభుత్వ దుర్దితిని ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం అంటూ కూడా సీఎం గట్టిగానే అంటున్నారు రాష్ట్రంపై కక్ష సాధింపును ఎండగడతామన్న ముఖ్యమంత్రి వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహణ అంటూ కూడా చూస్తున్నాం నలభై వేల కోట్లకు పైగా నష్టం ఇలా అంటూ సీఎం వ్యాఖ్యలను చూస్తున్నాం మరో వార్త ముగ్గురు హైకోర్టు జడ్జిల బదిలీ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫాస్ ఏపీ మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున అంటూ కూడా చూడొచ్చు ఇక మరో ప్రధానాంశం స్వచ్ఛ సర్వేక్షణలో మరో ఏడు అవార్డులు పురస్కారాలు దక్కించుకున్న ఏడు మున్సిపాలిటీలు వేగంగా పురోగమిస్తున్న నగరంగా వరంగల్ అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇంకా మరో అంశం ఎరువుల కోసం రైతన్నల గోస మధ్యప్రదేశ్లో అన్నదాతకు ఎరువుల కష్టాలు లైన్లలో రోజుల తరబడి నిలబడి పలువురికి మృతి శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అంటూ కూడా చూడవచ్చు మధ్యప్రదేశ్లో ఎరువుల గోస అంటూ కూడా వార్తను చూడొచ్చు మరో ప్రధాన అంశం కేంద్ర ఆస్తుల విక్రయం వెతకండి అమ్మేద్దాం ఈ టార్గెట్ లక్ష్యానికి దూరంగా ఉన్నాం ఈ టార్గెట్లో ఇరవై శాతం కూడా చేరుకోలే మ్యాంటేజిన్ లక్ష్యం చేరుకుంటే బడ్జెట్లో కోతే శాఖకు కేంద్రం హెచ్చరికలు పలహారంగా ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఇక బిఎల్ సంతోష్కి సంబంధించిన వార్తే నమస్తే తెలంగాణలో కూడా చూడొచ్చు బిఎల్ సంతోష్ నిందితుడే జగ్గుస్వామి తుషార్లను చేసిన సీట్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీట్ మేమో దాఖలు చేసింది ఎమ్మెల్యేల ఎర కేసులో మరో సంచలనం ఇది హైకోర్టు సూచనలతో బిఎల్కు మళ్లీ నోటీసులు ఇచ్చింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలో విచారణకు రావాలని సిట్ ఆదేశాలు కూడా జారీ చేసింది బిఎల్ సంతోష్కి ఐసీఈలో చేరిన మల్లారెడ్డి కొడుకు విచారణకు సహకరిస్తున్న దుర్మార్గం రాత్రివేళ విచారణకు మర్రి కుమార్తె మహిళా పోలీసులు లేకుండానే బ్యాంక్ లాకర్లు తెరిపించేందుకు తరలింపు కేంద్రం తీరుపై విమర్శల వెల్లువ అంటూ కూడా వార్తను చూడొచ్చు ఏమా వేగం ఎందుకంత ఆత్రం గోయల్ నియామకానికి తొందర ఏమొచ్చింది ఈసీ పదవికి ఎలాంటి నియామకమిది మే నుంచి ఖాళీ నవంబర్లో ఎందుకు భర్తీ నియామక ప్రక్రియ ఇరవై నాలుగు గంటల్లో ముగించారు మెరుపు వేగంతో ఫైల్ను ఆమోదించారెందుకు మీరు అనుసరించాల్సిన పద్ధతి అంత చిక్కడం లేదు నాలుగో రోజు విచారణ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్ చేసిన బెంచ్ అంటూ కూడా వార్తలను చూడవచ్చు ఇక ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక